రాత్రికాల ప్రార్థన అద్వితీయుడ ఆరాధ్యనేయుడా స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ తండ్రి ఉదయ కాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడినందుకు కోట్లాది కోట్ల ఆయన అవును తండ్రి సజీవులంగా ఉండి ఈ రాత్రిను ప్రార్థన చేయగలుగుతున్నాము తండ్రి అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఈరోజున మా ప్రతి అవసరతను తీర్చారయ్యా శక్తిని దయచేశారు బలాన్ని దయచేశారు పడిపోతుండగా కృంగిపోతుండగా బలపరిచారు నాయన ఈరోజున మా మార్గాల్లో మాకు తోడై ఉన్నారు తండ్రి ఏ చిన్న ప్రమాదం కూడా జరగకుండా కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభువ ఈరోజున మా పనుల్లో మాకు దీవెనలు దయచేసినందుకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన అయా మరొకసారి మేమందరము కూడా మీ సన్నిధిని చేరి ప్రార్థించుకొనగలిగిన ఈ విలువైన సమయమును మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించినందుకు అయా వేలాది వేల స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ కీర్తనల గ్రంథము డెబ్భై నాలుగవ కీర్తన పదహారవ చరణము పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నియమించిన వాడవు నీవే హెల్ యున్ ఎస్ లాడ్ ఈ లోక సృష్టికర్తవై ఉన్న దేవ ఆయా నోటి మాట చేత్తా తండ్రి ఈ లోకాన్ని సృజించి ఉన్న ప్రభువా అయా ఈరోజు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఈ రాత్రి సమయంలో అయా పగలైనప్పటికీ రాత్రి అయినప్పటికీ ఏ సమయమైనప్పటికీ అయా మీ యొక్క ఆధీనంలో ఉంటుంది కనుక నాయన మేము మొరబెడుతున్నాం ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎటువంటి భయాల్లో ఉన్నారో ఎటువంటి బలహీనతల్లో ఉన్నారో ఏమి చేయాలని సంకోచిస్తూ ఉన్నారు చేయలేని స్థితిలో ఉన్నారు ఎవరి తోడు ఎవరు సహాయం లేదే అనే ఆలోచనలో ఉన్నారేమో తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు పగలు రాత్రి రెండింటిని కలగజేసిన దేవుడవు నీవేనని ఏ సమయంలోనైనా తండ్రి మాకు మీరు తోడై ఉంటారని తండ్రి జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరుని అడుగుతున్నాం తండ్రి అనేక ప్రాంతాల నుంచి బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అయా ప్రతి బిడ్డ మొరను ఆలకించండి వారి హృదయ ఆలోచనలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి వాటన్నిటినీ మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చండి నాయన అయా ముఖ్యంగా తండ్రి అనారోగ్యము అనే తండ్రి ఆ సమస్య చేత ఆయా శరీరంలో ఉన్న ఆ లోపాల చేత ఆ బలహీనతల చేత ఆయా బిడ్డలు బాధపడుతూ ఉండంగా దయ చూపించండి మంచి ఆరోగ్యము వారికి అనుగ్రహించండి తండ్రి అయా వారి ఎడల మీ కృపకుమ్మరించండి ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తులు కూడా కూడా ఏసున్నాములో లయపరిచి సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి మానసికంగా వారు పోతున్నట్లయితే అయా మానసికంగా వారిని బలపరచండి నాయన తండ్రి ప్రార్థిస్తున్నాము ప్రతి అప్పును కూడా కొట్టివేయమని అడుగుతున్నాము అయా వారి పనులలో వారు చేస్తున్న కష్టార్జితంలో ఆశీర్వాదాలు చూచులాగన కృప చూపించండి వారి ఎదుట మూసుకుపోయి ఉన్న ప్రతి ఒక్క ద్వారమును కూడా తెరవమని బ్రతి మాలుకుంటున్నాము నాయన అయా ఎంతో మంది బిడ్డలు వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ గర్భఫలం లేక ఉన్నారు తండ్రి ఆ దంపతులను తండ్రి ఆశీర్వదించండి వారి లోపాలను సవరించండి బిడ్డలకు సంతానం అనుగ్రహించండి నాయన అయా ప్రార్థిస్తున్న మంచి చదువు చదివినప్పటికీ ఉద్యోగాలను స్థితిలో ఉన్నారు వారికి ఉద్యోగం నాయన వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారు నాయన మంచి సంబంధం సాటి అయిన సహాయం వారికి దొరుకులాగిన కృప చూపించండి బిడ్డల మారు మనసు కోసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల మారు మనసు కోసం భర్త లేదా భార్య మారు మనసు కోసం ప్రార్థిస్తుండగా బిడ్డలకు మారు మనసు దయచేయండి వారి లో ఉన్న నుంచి విడుదల అనుగ్రహించండి తల్లిదండ్రులకు లోబడే మనస్సును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ అదేవిధంగా తండ్రి ఎవరైతే పలు దేశాల్లో ఉన్నారో ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను వారి చదువులను ఆశ ండి అయా ఇమిగ్రేషన్స్ వీసా ఇంటర్వ్యూస్లో సహాయం అనుగ్రహించండి నాయన ఆయా కోర్టు కేసుల నుంచి ల్యాండ్ ఇష్యూస్ నుంచి ఏసు నామంలో విడుదల దయచేయండి తండ్రి ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో నాయన బిడ్డలకు మీరు తోడై ఉండండి సురక్షితమైన ప్రయాణాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ ఎవరైతే గృహాల కొరకు లోన్స్ కొరకు పెన్షన్స్ కొరకు అప్లై చేసుకుని ఉన్నారో వాటిని మీ చిత్తంలో వారికి దయచేయమని ప్రతి మాలకు మా భారతదేశమును దేశ ప్రజలను దేశంలో ఉన్న ప్రతి సైనికులను వారి కుటుంబంలోనూ దీవించండి కాచి కాపాడండి నాయన ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మంచి నిద్రను కంటి నిండా నిద్రను మాకు దయచేయండి నిద్రలేమి పీడకల్ల సమస్యల వలన తండ్రి ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఆయా మీ కృప దయచేయండి తండ్రి ఆయా అపవాది క్రియలు శత్రువులు ఆయా దొంగలు ఎవరు కూడా మా చెంతకు మా గృహాల దరికి చేరకుండా ఏ అపాయకరమైన పరిస్థితులు మమ్మల్ని ముట్టకుండా మీరే ఈ రాత్రంతను మమ్మల్ని భద్రపరచమని తండ్రి ప్రభువా మీ చిత్తమైతే మరలా మేమందరము ఉదయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ